విశాఖపట్నం టైర్ 1 సిటీగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మరియు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖలోని విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఏరినాలో వ్యవసాయ శాఖ మంత్రి కొరసాల కన్నబాబు, పర్యాటక శాఖ మంత్రి మొత్తంశెట్టి శ్రీనివాసరావులతో కలిసి పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ నగరానికి గల భౌగోళిక అనుకూలత కారణంగా పోర్టు సిటీగా మరింత అభివృద్ధి చెందనుందని, రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఉపయోగకరమైన పాలసీలను ప్రకటించిందని తెలిపారు. ఈనాటి సమావేశంలో ప్రస్తావించిన సమస్యలలో జిల్లా స్థాయిలో పరిష్కరించవలసిన వాటిపై తక్షణం కార్యాచరణ ఉంటుందని చెప్పారు. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ పారిశ్రామికవేత్తల సమావేశంలో పలు ప్రాథమిక సమస్యలను చర్చించడం జరిగిందన్నారు. గాజువాకలో స్థానిక పరిశ్రమల సమస్యలు, మౌలిక వస్తుల కల్పన, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కొరసాల కన్నబాబు మాట్లాడుతూ విశాఖపట్నం ప్రామిసింగ్ సిటీ అన్నారు. ఇక్కడి పారిశ్రామికవేత్తల సమస్యలు తెలుసుకుని చర్చించి పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం ఫిక్కీ ప్రతినిధి సాంబశివరావు, డిక్కీ ఏపీ చాప్టర్ అధ్యక్షుడు రామ్జీ, గంగవరం పోర్టు సీఈఓ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రానికి తలమానికంగా ఇదో మాకు ఇది ఉంది, ఈ నగరం మాది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందిన ఈ ప్రాంతం మాది అని చెప్పుకోవాలంటే కేవలం విశాఖపట్నం తప్ప మరొకటేది దీనికి దీపిక లేదు. ఈ సందర్భంగా కోవిడ్ తదితర సమస్యలు కూడా చుట్టుముట్టినప్పుడు ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క సెక్టర్ సాధక బాధలు బాధకాలు ప్రభుత్వం వినాలి. వాళ్ళ నుంచి సలహాలు, సూచనలు, ఇబ్బందులు, సమస్యలకు సంబంధించిన వివరాలన్నీ కూడా తీసుకోవాలి. తీసుకుని దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు రియాక్ట్ కావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుని ఈరోజు ఇండస్ట్రీస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ సెక్టర్స్కి సంబంధించిన ప్రముఖులందరూ, పెద్దలు, పారిశ్రామికవేత్తలు చాలా అంశాలని దృష్టికి తీసుకొచ్చారు. కొన్నింటిని ఇప్పటికిప్పుడే జిల్లా యంత్రాంగం తీసుకోగలిగిన పరిష్కారాలన్నీ కూడా చెప్పాం. కొన్ని పాలసీలకు సంబంధించినవి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వంతో కొన్ని చర్చించి వారి దృష్టికి విజ్ఞప్తులు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని ఏవైతే మనం రిప్రజెంట్ చేసి సాధించుకోవాలో వాటన్నింటినీ కూడా నేను బాధ్యత వహిస్తానని పెద్దలు విజయసాయిరెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మనది చాలా లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉన్నది మన రాష్ట్రం, 972 కిలోమీటర్లు. కొన్ని పోర్టులు అప్పటికే ఉన్నాయి, కొన్ని పోర్టులు రాబోతూ ఉన్నాయి, పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోవిడ్ అనంతరం పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడితే ఉపాధి కల్పన కానీ ఉద్యోగ అవకాశాలు కానీ దెబ్బతింటాయన్న ఉద్దేశంతో ఎంఎస్ఎంఈకి రీస్టార్ట్ అని చెప్పి 1000 crores గత ప్రభుత్వం బకాయిలన్నింటినీ కూడా తీర్చారు. వైఎస్ఆర్ నవోదయం పేరిట ఒక పాలసీని తీసుకొచ్చారు. అదే కాకుండా కేవలం ఎప్పుడు ఉద్యోగాలు చేసేవారుగానే కాదు ఉద్యోగాలు ఇచ్చేవారిగా ఉండాలి ఎస్సీ ఎస్టీలు కూడా అని ఒక ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేకమైన పారిశ్రామిక విధానాన్ని కూడా ప్రకటించారు. ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ ఇంకా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను మనం తెలుసుకున్నట్లయితే వాటిని బెటర్గా మనం రూపొందించడానికి అమలు చేయడానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహించాం. వచ్చిన అన్ని అంశాలను ఇటు టూరిజం మినిస్టర్ గారు కూడా చాలా టూరిజం సంబంధించిన అంశాల మీద కూడా డిస్కషన్ జరిగింది. వాటిని కూడా తప్పకుండా త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పాం. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని తీసుకురాబోతూ ఉన్నాం. ఇప్పటికే 2 సార్లు సీఎం గారి దగ్గర చర్చ జరిగింది, సమావేశంలో సమీక్షించారు, ఇంకా చిన్న చిన్న మార్పులు చెప్పారు, వాటిని కూడా తీసుకొస్తా ఉన్నాం.